భగవతి హే సిది కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్యకపర్దిని శైలసుతే. అందుకే ఉకారము విఘ్ననాశనం చేస్తుంది. దు దకార ఉకారములు దుర్గ ర అన్నప్పుడు అది రోగనాశనం చేస్తుంది. ఇక గ గ అనేటటువంటి అక్షరాన్ని పలికినంత మాత్రం చేత దానికి పోగొట్టగలిగినటువంటి లక్షణం ఒకటి ఉంటుంది. గ అంటే పోగొట్టుట. అమ్మవారిని భ్రమరాంబాదేవిని స్తోత్రం చేస్తే శంకరాచార్యుల వారు భ్రమరాంబాష్టకంలో గకారంతోనే స్తోత్రం చేశారు. కదలికలకు వెళ్ళగొట్టడానికి ప్రఖ్యాతి. దేన్ని వెళ్ళగొడుతుంది ఆవిడ అంటే పాపరాశిని ధ్వంసం చేస్తుంది. పాపరాశి మనకి తెలిసి రాదు, ఎక్కడో ఉండిపోతుంది. మనం చేసినటువంటి పురాకృత పాపరాశి అంతా ఒక చోట పడి ఉంటుంది. ఈ జన్మలో మనం అనుభవించవలసింది దుఃఖరూపంలో వస్తూ ఉంటుంది. అలా దుఃఖరూపంలో వచ్చేటటువంటి పాపము ఏది ఉన్నదో ఆ పాపాన్ని పోగొట్టగలిగినటువంటి తల్లి ఎవరు అంటే దుర్గ. ఆమె పోగొడుతుంది. అలా పోగొట్టగలిగినటువంటి శక్తి కలిగినది కనుక ఆమె శూలమును ధరించి ఉంటుంది. అటువంటి తల్లి గ అన్న అక్షరము చేత అటువంటి శక్తిని వ్యక్తీకరిస్తుంది. అందుకని ద ఉ ర గ ఆ దుర్గా అన్నప్పుడు ఆ అన్న అక్షరం పలికినంత మాత్రం చేత రాక్షస నాశనాన్ని చేస్తుంది. ఇది దైత్యనాశనంతో మొదలుపెట్టి రాక్షసనాశనం చేసి మధ్యలో విఘ్ననాశనం పాపనాశనం రోగనాశనం చేయించి మనం సంకల్పించినటువంటి మంచి కార్యక్రమములను చెయ్యడానికి ఈ కాలమునందు అనుగ్రహించగలిగినటువంటి పరదేవతాస్వరూపం ఏది ఉన్నదో దానికే దుర్గా అని పేరు. ఆమె బాహ్యమునందు దుర్గముడు అనబడేటటువంటి ఒక రాక్షసుణ్ణి సంహరించింది, అందుకు దుర్గా అని పేరు వచ్చింది. కేవలం రాక్షస సంహారం చేసింది కాబట్టి దుర్గా కాదు. ఆ దుర్గా అన్న నామాన్ని ఒక్కసారి ప్రతిరోజు పలికినంత మాత్రం చేత ఇంత విశేషమైనటువంటి ఫలితం ఉన్నది కనుక ఈ శరత్కాలంలో వచ్చేటటువంటి నవరాత్రుల్లో ప్రత్యేకించి దుర్గా సప్తశతిని పారాయణ చేస్తారు. అందుకే దుర్గా సప్తశతి పారాయణం దగ్గరికి వచ్చేటప్పటికీ ఒక విచిత్రమైన లక్షణం చెప్తారు. సప్తశతి శాపం పోవడానికి ఏ మంత్రములను ముందు చదవాలో అవి చదివి సప్తశతి పారాయణం పైకి చేస్తారు, పైకి చదువుతారు. ఎందుచేత అంటే సప్తశతి మీకు తెలియచ్చు తెలియకపోవచ్చు, కానీ సప్తశతిలో ఉండేటటువంటి శ్లోకములను విన్నంత మాత్రం చేత ఆ అనుగ్రహం కలుగుతుంది. అందుకే దుర్గా సప్తశతి చదివే ముందు అర్గళా స్తోత్రం చదువుతారు. అర్గళా అన్న మాటకు అర్థం ఏమిటంటే గడియ అని. ఇంటికి తలుపులకి అడ్డంగా ఒక దూలం పెట్టేవారు పూర్వం. గడియ అని తలుపుకున్నటువంటి వాసం మేకుకే ఒక కొయ్య మొక్క అడ్డు ఉండి దాన్ని తిప్పి యువతల తలుపుకి ఉన్నటువంటి భుజం లాంటి దాంట్లోకి అమర్చేవారు. అది లోపల నుంచి బయట నుంచి తలుపు తోసినా ఇంకా తెరుచుకోదు. అలా కాకుండా రెండు వైపులా కూడా ఇలా చేతులు ఇలా పెట్టినట్టుగా ఇనుముతో అమరిక ఉంచేవారు. రాత్రి నిద్రపోయే ముందు లోపల ఆ రెండిటిలోనూ కూడా కలిపి ఒక పొడుగాటి దారు ఒక కొయ్య మొక్క ఉంచేవారు. బయట నుంచి తలుపులు తోసినా ఇక తలుపులు తెరుచుకోకుండా ఆ దారు రూపం అడ్డుపడుతుంది. ఏది అడ్డుపడ్డం వల్ల ఇంతకాలం నీలోకి భగవదనుగ్రహం ప్రవేశించలేకపోయిందో అలా అడ్డుపడుతున్నటువంటి పాపాన్ని తొలగించి భగవదనుగ్రహాన్ని మీలోకి ప్రవేశపెట్టడానికి ఉపకరించగలిగినటువంటి స్తోత్రం ఏది ఉన్నదో ఆ స్తోత్రమునకే అర్గళా స్తోత్రం అని పేరు. అందుకే ఆ స్తోత్రానికి అర్గళా అని పేరు వచ్చింది ప్రత్యేకంగా. అటువంటి అర్గళా స్తోత్రాన్ని ప్రార్థనా స్తోత్రంగా చదివి తర్వాత దుర్గా సప్తశతి పారాయణం చేస్తుంటారు. ఆ దుర్గా సప్తశతి పారాయణం చేయడం, దుర్గా సప్తశతితోటి చండీ హోమం చేయడం, ఆ హోమంలో అమ్మవారికి హవిస్సునివ్వడం, ఆ హవిస్సు పొందినటువంటి తల్లి మన పట్ల అనుగ్రహాన్ని వర్షిస్తుంది. అందుకే చండీ పరదేవత అన్న పేరుతో హవిస్సులు ఇస్తాం. ఆవిడెవరో కాదు, మీరు దుర్గా సప్తశతి చదివితే అందులో అర్థమవుతుంది. ఆ చండీ పరదేవత దుర్గాదేవి యొక్క ఒక రూపం. ఆవిడికి చండీ అని పేరు. ఎందుకని చండీ అని పేరు వచ్చింది అంటే చెడి కోపనే ఇది చండీహి.
ఆమె నల్లబడిన ముఖంతో చాలా కోపంగా ఉంటుంది. ఎందుకు కోపంగా ఉంటుంది అంటే మన మీద కోపం కాదు, బిడ్డల మీద కోపం కాదు, తల్లికి కాలమునందు ప్రజ్వరిల్లుతున్నటువంటి అధర్మమునందు కోపం. బయటికొస్తున్నటువంటి యమధర్మరాజు గారి యొక్క దంష్ట్రను చూసి కోపం. లోకాన్ని బాధపెట్టి ఆచారాన్ని పాడు చెయ్యాలనుకునేటటువంటి దుర్బోధ చేసేటటువంటి వాళ్ళ మీద కోపం. ఇటువంటి కోపం భక్తులైన వాళ్ళని పాడు చేసేటటువంటి కోపం కాదది. ఆ కోపం ఎవరు దురాత్ములో వాళ్ళని పాడు చేస్తుంది, సమాజాన్ని పరిపుష్టం చేస్తుంది. అందుకే చండీపరదేవత అన్న పేరుతో దుర్గా సప్తశతీతో హవిస్ ఇచ్చి అన్ని చోట్ల చండీ హోమం చేసి దుర్గా సప్తశతీ పారాయణ చేస్తారు. ఈ 9 రోజులు దుర్గా అనేటటువంటి నామాన్ని కేవలం ప్రతిరోజు ఒక్కసారి, నవరాత్రులే కాదు, జీవితంలో ఉండవలసినటువంటి అలవాటులో అదొక ప్రధానమైనటువంటి అలవాటు. అసలు ఏ ఒక్కరోజు కూడా దుర్గా అని అనకుండా గడవకూడదు. కనీసంలో కనీసం దుర్గాయై నమః అనకపోతే ఎప్పుడో అప్పుడు దుర్గా అంటూ ఉండాలి. నాకు తెలిసి నా చిన్నతనంలో మా పెద్దనాన్నగారు వాళ్ళు భోజనం చేసి ఆ పైన ఉన్నటువంటి ఉత్తరీయం తీసి ఆ వీపు తుడుచుకుంటూ దుర్గా 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 అని అరుస్తుండేవారు. ఏమిట్రా వీళ్ళు ఇలా అరుస్తుంటారో అనుకుంటుండేవాడిని. వాళ్ళు దుర్గా దుర్గా అని ఎందుకనేవారో తరువాతి కాలంలో అర్థమైంది. దుర్గా అని రోజు ఒక్క మాటైనా అనాలి. ఎందుకు అలా అనాలి అంటే ఏదో ఆవిడ అనుగ్రహం అని కాదు, అలా అంటే ఆవిడ సంతోషిస్తుంది అని కాదు దాని అర్థం. దుర్గా అనేటటువంటి నామానికి ఒక ప్రత్యేకమైనటువంటి శక్తి ఉంది. మీరు ఒక లక్షణం చూడండి, మీరు తెలిసి కానీ తెలియక కానీ మీరు ఒక వ్యవస్థలో వేలు పెట్టారనుకోండి అది పలుకుతుంది. మీరు 108 అనేటటువంటి ఒక సంఖ్యతో ఫోన్ చేశారనుకోండి, మీరు తెలిసి చేసినా తెలియక చేసినా ప్రమాద కాలంలో వైద్యశాలకి తీసుకెళ్లవలసినటువంటి ఒక వాహనం వచ్చి అక్కడ నిలబడుతుంది. అలాగే మీరిప్పుడు ఇలా సభ నడుస్తుంటే అకస్మాత్తుగా ఎవరో లేచి కోటేశ్వరరావు గారు నరిచారనుకోండి, నేను ఇలా తిరిగి చూస్తాను. ఆ నామానికి ఆ శక్తి ఉంటుంది. నామము నామిని తీసుకొస్తుంది. ఇది లౌకిక ప్రయోజనం. ఆంతర ప్రయోజనం ఒకటి ఉంటుంది. భగవన్నామములను పలకడం చేత కొన్ని విశేషమైనటువంటి ఉపకారములు జరుగుతాయి. దుర్గానామమునందు కొన్ని విశేషమైనటువంటి శక్తులు ప్రోది చేయబడి ఉంటాయి. దుర్గా అని ఎందుకు పిలుస్తారంటే అమ్మవారిని ఆవిడ దుర్గతిం గమయతి దూరయతి సా దుర్గా అని పేరు ఆవిడికి. దుర్గతిం గమయతి దూరయతి, దుర్గతిని దూరం చేస్తుంది. దుర్గతిని దూరం చేస్తుంది అంటే సద్గతినిస్తుంది అని అర్థం. అందుకే లలితా సహస్రనామ స్తోత్రంలో అమ్మవారికి సద్గతి ప్రదా అని ఒక నామం. సద్గతి దుర్గతి ఈ రెండిటికి ఏమిటి తేడా అంటే మీరు ఒక్క విషయాన్ని కొంచెం జాగ్రత్తగా గమనించవలసి ఉంటుంది. అసలు మనుష్య జన్మ అంత గొప్ప జన్మ ఇంకొకటి ఉండదు. మనుష్య జన్మ అన్న మాటకు అర్థం ఏమిటి? జీవుడు అనేకమైన శరీరాల్లోకి వెళ్ళిపోతూ ఉంటాడు, కానీ మనుష్య శరీరంలోకి జీవుడు రావడాన్ని మనుష్య జన్మ అంటారు. ఇందులోకి వస్తే ఏమవుతుంది? ఈ ఒక్క ఉపకరణంలో ఉంటే కొన్ని చెయ్యగలడు. శారదా నవరాత్రులు ఎందుకు చెయ్యాలో తెలుసుకుంటాడు, దుర్గా సప్తశతి ఎందుకు చదవాలో తెలుసుకుంటాడు, దుర్గా అన్న నామాన్ని ఎందుకు ఉచ్చరించాలో తెలుసుకుంటాడు. ఇది ఈ ప్రబోధం మిగిలిన ప్రాణులకు చేస్తే ఉపయోగం ఏముంటుంది? అది చండీ హోమం చేస్తుందా? అది ఒక్క పువ్వు అమ్మవారి దగ్గరికి తీసుకురాగలదా? చేసే ప్రవచనాన్ని వినగలదా? వినలేదు. వినడానికి అనుష్ఠించడానికి యోగ్యమైనటువంటి ఉపాధి ఒక్క మనుష్య ఉపాధి. ఈ ఉపాధికి మాత్రమే ఒక శక్తి ఉంది, మిగిలిన ఏ ఉపాధులకు లేదు. ఏ ఉపాధులకు లేదు అన్న మాట మీరు ఒక హద్దు ఎంతవరకు వెడుతుంది అంటే దేవతలకు కూడా లేదు. దీనికి ఉన్న అధికారం, ఈ ఉపాధికి ఉన్న అధికారం దేవతల యొక్క ఉపాధులకు లేదు. దేవతలు ఉన్నారనుకోండి, వాళ్ళు గత జన్మలలో ఏవో పుణ్యం చేశారు, చేసినటువంటి పుణ్యం వలన వాళ్ళు దేవతలు అనబడేటటువంటి పదవుల యందు కూర్చున్నారు. అలా కూర్చున్నారు కాబట్టి కొంతకాలం ఆ దేవతా పదవులలో కూర్చుంటే వాళ్ళ పుణ్యం అయిపోతుంది. అయిపోతే మళ్ళీ కింద పడిపోతారు. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి, మళ్ళీ కిందకు వస్తారు. పోని అలా పడిపోకుండా ఇంకా పుణ్యం చేసుకుంటూనే ఉందాం అనుకున్నారు అనుకోండి,
కుదరదు. వాళ్ళకి కర్మాచరణ మనకు అధికారం లేదు. వాళ్ళు యజ్ఞం చేయడం, యాగం చేయడం, పూజ చేయడం ఇలాంటివేమీ వాళ్ళకు కుదరవు, వాళ్ళు చెయ్యకూడదు. వాళ్ళకి కొత్తగా పుణ్యం కానీ పాపం కానీ చేసే అధికారం లేదు. ఉన్న పుణ్యం పోతుంది. కానీ మనుష్యుడు పుణ్యకర్మ చెయ్యొచ్చు, పాపకర్మ చెయ్యొచ్చు. కర్మ చెయ్యడానికి యోగ్యమైన శరీరము ఇదొక్కటే. మిగిలిన ఏ శరీరమో కూడా ఇక పుణ్యకర్మ చెయ్యడమన్నది చెయ్యలేదు. పుణ్యకర్మ మాట దేవుడెరుగు, భగవన్నామమును పలకలేదు. దుర్గా అన్న నామాన్ని పలుకో, ఇంత గొప్పది అని నేను మా ఇంట్లో పెంపుడు కుక్క దగ్గర కూర్చొని తల బద్దలు కొట్టుకున్నాను అనుకోండి, అది అనగలదా దుర్గా అని? అది అనలేదు. దుర్గా అని నమ్మో నమ్మకో ఎవరో అన్నాడు ఒక్కడు, అంతే వాడు పొందుతాడు అనుగ్రహాన్ని. అది అలా ఉచ్చరించగలిగినటువంటి స్వరపేటిక ఒక్క మనుష్య ఉపాధికే ఉంది, ఇతర ఏ ప్రాణికి కూడా స్వరపేటిక లేదు. అందుకే అవి భగవన్నామాన్ని పలకలేవు. ఇప్పుడు మనుష్య ఉపాధి ఇంత గొప్పదైనప్పటికీ ఇది స్వర్గానికి వెళ్ళగలదు. గొప్ప పుణ్యం చేసి స్వర్గలోకానికి వెళ్ళి దేవతగా కూర్చుంటాడు. 100 యజ్ఞములు చేసిన వాడు ఇంద్రపదవిని అలంకరిస్తాడు. అసలు అనేకమైనటువంటి పుణ్యకర్మలను కేవలము చిత్తశుద్ధి కొరకు చేసినటువంటి వాడు ఏ ప్రయోజనాన్ని ఆశించకుండా, ఈ పుణ్యకర్మ వలన నాకు ఈ ప్రయోజనం కలగాలని కోరకుండా, నాకు ఈ సుఖం రావాలని అడగకుండా, ఎందుకు చేస్తున్నావు ఈ పుణ్యం అంటే నా చిత్తశుద్ధి కొరకు, ఎందుకు అనుభవిస్తున్నావు దుఃఖాన్నంటే దుఃఖాన్ని అనుభవించి పాపాన్ని పోగొట్టుకునట కొరకు. ఇప్పుడు ఈ రెండూ చేస్తూ పోతే చిత్తశుద్ధి కలిగి పాపం పోతే జ్ఞానమును పొందడానికి అధికారం వస్తుంది. ఇప్పుడు జ్ఞానమును పొందితే అది మోక్షమునకు కారణమవుతుంది. జ్ఞానము వినా మోక్షమునకు కారణము లేదు, జ్ఞానమే పొందాలి. ఆ జ్ఞానమునకు చిత్తశుద్ధి కలగాలి. చిత్తశుద్ధి కలగాలంటే కర్మాచరణ చెయ్యాలి. ఆ పుణ్యకర్మాచరణ చెయ్యగలిగినటువంటి ఉపాధి మనుష్య ఉపాధి ఒక్కటే. అందుకే మనుష్యుని కన్నా గొప్పవాడు లేడు లోకంలో. అందుకు శంకర భగవత్పాదులు అసలు జంతువునాం నరజన్మ దుర్లభం, అసలు నరుడి జన్మ లాంటి జన్మ ఇక దొరకదురా, దీన్ని జాగ్రత్త చేసుకో, నువ్వు దీని గురించి సరిగ్గా ఆలోచించుకోకపోతే నళినీదళగత జలమతి తరణం తత్వజీవితమతి చెయ్య చపలం విద్ధిర్వ్యాధ్యభిమానగ్రస్తం లోకం శోకచహంత సమస్తం అని శంకర భగవత్పాదులు బాధపడి తెగిడారు అంటే అది ఆయన ఆర్తి. అరే తామరాకు మీద నీటి బుట్టు లాంటిదిరా ఆయుర్దాయం, ఎంతకాలం ఈ ఉపాధిలో ఉంటావో తెలియదు. ఉన్న కాలంలో ఈ ఉపాధితో నువ్వు భగవన్నామాన్ని పలకపోతే, పుణ్యకర్మాచరణం చెయ్యకపోతే, చిత్తశుద్ధి పొందకపోతే ఈ శరీరం పడిపోయిన తర్వాత నీకు కర్మాధికారం దేనికి లేదు. ఇంకా నీ ఇంట్లోనే ఇంతకుముందు నువ్వు యజమానివి, శరీరం విడిచిపెట్టావు, మళ్ళీ ఆ ఇంటికే కాపలా కుక్కగా వచ్చావు, ఒక్క 10 రూపాయలు దానం చేయడానికి నీకు అధికారం లేదు. ఎలా ముట్టుకుంటావు? ద్రవ్యం ముట్టుకోలేవు. ఆఖరికి ఇంటికి వచ్చినటువంటి వాడికి పట్టెడు అన్నం పెట్టలేవు, గుక్కెడు మంచినీళ్ళు ఇవ్వలేవు. ఈ ఉపాధిలో ఉన్నావు, దాహం వేసిన వాడికి మంచినీళ్ళు ఇవ్వగలవు. ఈ ఉపాధిలో ఉన్నావు, భగవన్నామం పలకగలవు. ఈ ఉపాధిలో ఉన్నావు, దేవాలయానికి ప్రదక్షిణం చెయ్యగలవు. ఈ ఉపాధిలో ఉన్నావు, శారదా నవరాత్రులు వస్తున్నాయంటే చండీహోమం చెయ్యగలవు, దుర్గా సప్తశతీ పారాయణ చెయ్యగలవు, అథవా చండీహోమం చేస్తూ ఉంటే వెళ్ళి కూర్చుని సప్తశతీ పారాయణ వినగలవు. ఏది మిగిలిన ప్రాణులకు అధికారమేది? కాబట్టి మనుష్య ప్రాణికి ఇంత గొప్పతనం ఉంది. ఇంత గొప్పతనం పోయేటటువంటి దాన్ని కూడా ఎక్కడి నుంచి తెచ్చుకుంటాడు అంటే పుట్టుకతోనే తెచ్చుకుంటాడు. ఇంత గొప్పదైన ఈ మనుష్య శరీరంతో పాటే అది కూడా వచ్చేస్తుంది సహజంగా. శరీరం ఎలా వచ్చిందో, ఇంత గొప్ప ఉపకరణం ఎలా వచ్చిందో, ఈ ఉపకరణంతో పాటే దీన్ని పాడు చేసేది కూడా ఒకటి వస్తుంది మనతో పాటే. అందుకే మీరు ఒక చమత్కారంగా ఉంటాయి కొన్ని కొన్ని దేవాలయాలు. మీరు తిరుపతి వెడితే గోవిందరాజస్వామి వారి దేవాలయం ఉంటుంది తిరుపతి పట్టణంలో. తిరుపతి పట్టణంలో గోవిందరాజస్వామి ఇలా పడుకుని తల కింద చెయ్యి పెట్టుకుని ఉంటారు. మీరు కాళ్ళ దగ్గర చూడండి, పాదముల దగ్గర శ్రీదేవి భూదేవి ఉండి ఎదురుగుండా ఉన్న గోడ మీద నాభికమలంలోంచి వచ్చినటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు కనపడతారు. ఇంకో ఇద్దరు ఉంటారు. వాళ్ళిద్దరు ఎవరు అని మీరు అడిగారనుకోండి, మధుకైటభులు అని చెప్తారు. వాళ్ళిద్దరు రాక్షసులు. ఒక దేవాలయంలో ఇద్దరు రాక్షసులు కూడా ఉండవలసిన అవసరమే ఉంది? వాళ్ళు కూడా ఉంటారు అక్కడ. కావాలంటే మీరు గోవిందరాజస్వామి గుడికి వెళ్ళినప్పుడు అడగండి వాళ్ళిద్దరు ఎవరని. వాళ్ళిద్దరు మధుకైటభులు, వాళ్ళిద్దరు రాక్షసులు. వాళ్ళు ఎప్పుడు వచ్చారో తెలుసా మధుకైటభులు? సృష్టి ప్రారంభమునందు వచ్చారు. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో తెలుసా? శ్రీ మహావిష్ణువు యోగ నిద్ర ఎందున్నారు. యోగ నిద్ర అన్న మాటకు అర్థం ఏంటంటే తామసిక నిద్ర కాదు అని.
నేను నిద్రపోయాను అనుకోండి, ఒళ్ళు తెలియకుండా పరవశాన్ని పొందుతాను. శ్రీ మహావిష్ణువు నిద్రపోవడానికి ఒక ప్రత్యేకమైన కాలం ఉంది. దక్షిణాయనంలో ఆయన పడుకుంటారు, మళ్ళీ లేస్తూ ఉంటారు. పడుకున్నది శయన ఏకాదశి, లేచింది ఉద్ధాన ఏకాదశి. భగవంతుడు కూడా అలా పడుకుని నిద్రపోతుంటే ఇక లోకాలని చూసేవాడేవాడు. రాక్షసులు ప్రబలిపోరా సమయంలో, మరి ఆయన పడుకోవడం ఏమిటి, లేవడం ఏమిటి? ఆయనకి తమోగుణం ఉన్నట్టే కాదు, అది తామసికమైనటువంటి నిద్ర కాదు, విష్ణువు యొక్క నిద్ర. ఆ నిద్ర యోగ నిద్ర. నిద్రాముద్రాం నిఖిల జగతి రక్షణే జాగరూకం. ఆయన నిద్ర ముద్రగా పట్టి అందరినీ కూడా జాగ్రత్తగా గమనిస్తాడు. అది ఉపాసనాకాలం దక్షిణాయనం అంతా. ఉపాసనాకాలమైనటువంటి దక్షిణాయనంలో వీడు మనసు భక్తితో ఉన్నదా లేదా, అన్యమైన కోరికలతో ఉన్నాడా, భగవంతుడికి మీరిచ్చేటటువంటి పదార్థములతో సంబంధము లేదో బాగా గుర్తుపెట్టుకోండి. మీరేమిచ్చారన్న దాన్ని ఈశ్వరుడు లెక్కలోకి తీసుకోడు. అసలు ఎందుకు తీసుకోడు? అది ఆయనిచ్చింది, అది ఎంగిలి. ఆయనది ఆయనకి ఇస్తున్నావు, నీ సొంతమే ఉంది ఇవ్వడానికి, ఏమి లేదు. ఇప్పుడు నేను మాట్లాడాలంటే నా సొంతమా? ఈశ్వర కృప ఈ ప్రచోదనం, ఈశ్వర కృప ఊపిరి. ఆ ఊపిరి తీయని నాడు వాక్య ఎక్కడి నుంచి వస్తుంది? ఊపిరి తీస్తున్నానంటే ఆయన అనుగ్రహం. ఆయనది ఆయనకి నైవేద్యం పెడుతున్నాను తప్ప కొత్తగా నాదేం లేదు. నాదేమీ లేదు, ఇది ఈశ్వరానుగ్రహం అన్న సాత్విక బుద్ధితో చేస్తున్నాడా, ఇది నాది అన్న రజోగుణంతో చేస్తున్నాడా, ఇది చూస్తుంటాడు కళ్ళు మూసుకుని లోకంటితో లోపలికి చూస్తుంటాడు. మన లోపలికి తన లోపలి కంటితో చూస్తాడు. అలా చూడ్డాన్ని యోగ నిద్ర అంటారు. ఆ యోగ నిద్రలో ఉన్నాడు ఆయన సృష్టి ప్రారంభకాలమనందు విష్ణువు. అలా పడుకుని ఉన్నాడు. అలా పడుకుని నిద్రపోతుంటే ఆయన చివి ఎందు మలం చేరింది. శాస్త్రం అంగీకరించింది, నిద్రపోయి లేస్తే దేవాలయానికి వెళ్ళవద్దు, మంచి పని చేయకూడదు. నిద్రపోయి లేచి గబగబా భగవద్గీత చదవకూడదు. నిద్రపోయి లేచి నువ్వు మంచి గ్రంథం చదవాలంటే స్నానం చేయాలి. అథవా నీకు ఒంట్లో బాగుండకపోతే శాస్త్రం ఏం నిర్దేశించినో నేను చెయ్యాలి, విభూతన్నా చల్లుకోవాలి. గోవిందేతి సదా స్నానం, లేదా గోవిందా 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 అంటే స్నానం చేసినట్టు. అంటే స్నానం మానేసి గోవిందానమని నా ఉద్దేశ్యం కాదు, స్నానం చెయ్యలేని స్థితి వస్తే, ఏ జ్వరం వస్తే, పడిశం పడితే, అప్పుడు గోవిందా 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 అని పుస్తకం ముట్టుకో. నువ్వు ఒక గ్రంథ పఠనం చేసేటప్పుడు నిద్రపోయి లేస్తే స్నానం ఎందుకు చెయ్యాలి? స్నానం ఎందుకు చెయ్యాలి అంటే అదేదో ఇతరుల్ని బాధ పెట్టడానికి మూఢాచారంగా పెట్టలేదు. నువ్వు లోపలి విషయం తెలుసుకోకుండా నీకెంత అర్థమైందో అంత పరిజ్ఞానంతో దాన్ని మూఢాచారం అని పిలవకూడదు. అది ప్రమాదకరమైన పోకడ లోకంలో, అలా అనకూడదు. నిద్రపోతే శరీరములోని నవరంధ్రముల నుండి, స్వేదరంధ్రముల నుండి మలము ఉత్పన్నమవుతుంది, విలికి బయటికి వస్తుంది. నిద్రపోయాను అనుకోండి, అన్నం తిని చెవిలో ఉన్నటువంటి మలమంతా పైకొచ్చి ముద్దగా చేరుతుంది. గులిబి చేరిందండి అంటారు. ముక్కులో మలం చేరుతుంది, అలాగే చెమట అంతా చేరి మలం ఊరుతుంది. రాత్రి నిద్రపోయి లేస్తే కంటిలో ఉన్న మలినమంతా పక్కకి పుసిగా చేరుతుంది. శరీరమంతా మలినగ్రస్తమైంది. స్నానము చేత శౌచం కలుగుతుంది. ఆ శౌచాన్ని పొందితే తప్ప నువ్వు ఈశ్వర కార్యంలో నిలబడడానికి మనసుకు యోగ్యత ఉండదు, అది ఆవలిస్తూ ఉంటుంది లేకపోతే. కాబట్టి స్నానం చేసి అక్కడికి వెళ్ళు అంటారు. ఇప్పుడు నిద్రపోవడం ఎంత సహజమో, చెవిలో మలం ఏర్పడడం అంతే సహజమా కాదా? అలాగే విష్ణువు ఎప్పుడు ఉన్నారో అప్పుడే ఆయన చెవిలో మలం కూడా ఉంది. ఎక్కడి నుంచి వచ్చారు ఆ రాక్షసులు ఇద్దరు? చెవి మలంలోంచి వచ్చారు. ఎవరు వాళ్ళిద్దరు? వాళ్ళిద్దరి పేరు మధువు కైటభ. వాళ్ళ పేర్లు మధు కైటభ అన్న మాటలకు అర్థం ఏమిటో తెలుసా? తాత్వికంగా విచారణ చెయ్యాలి. ఇప్పుడు మధు కైటభ అన్న మాటకు అర్థం ఏంటంటే, మధు అంటే తేనె. తేనె చుక్క తీసుకొచ్చి ఇక్కడ వేశాను అనుకోండి, ఇలాగా ఓ గంట పోయిన తర్వాత చూశాననుకోండి, దాని చుట్టూ చీమలు చేరుతాయి. దాని మీదకెక్కవు, దాని చుట్టూ చేరుతాయి. చేరి అన్ని వైపుల నుంచి నాకి దాన్ని అనుభవిస్తూ ఉంటాయి. మంచి నిద్రపోతున్నంత పరవశంతో నాకుతుంటాయి తేనెని. ఆ మధు అదే నేను. ఒక్క నేను ఉందనుకోండి ఎన్ని నాదులు ఉంటాయో దానికి. నేను అన్నాననుకోండి, నా లాల్చి, నా వాచి, నా రుద్రాక్షమాల, నా పూలదండ, నా ఉత్తరీయం, నా పంచ, ఎన్నొచ్చాయి. ఒక్క మధుబిందువుకు, ఒక్క నేనుకి అనేకమైన నాదులు. నా కొడుకు, నా కూతురు, నా అల్లుడు, నా కోడలు,
నా మనవలం, నా ఇల్లు, నా పుస్తకం, నా భార్య, నా డబ్బు, ఇన్ని మాటలు నే ఒక్క నేనుకి ఇన్ని నాదులు, ఇన్ని మాటలు నాది 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 అంటున్నానో అన్ని మాటలు ఈశ్వరుడి నుంచి వెనకడుగు వేసి దూరమైపోతున్నాను. ఇదే ప్రహ్లాదుడు అంటాడు హిరణ్యకశిపుడితో, నాన్నగారు లోకాలన్నీ గెలిచానంటారు, లోకములన్నీయున్ గెలిచినాడవు, ఇంద్రియానీకము చిత్తమున్ గెలుబనేరవు, నిన్ను నిబద్ధు చేయు భీషణ శత్రుడు ఆర్వురం ప్రభిన్వల చేసిన ప్రాణికోటిలో నీకు విరోధి లేడొకడు నిర్పున చూడుము ధనవీశ్వర అంటాడు. లోపల ఉన్న అసలు నేను ఈశ్వరుడు, ఆ ఈశ్వరుడే అంతటా ఉన్నాడు. కాబట్టి వసుధైవ కుటుంబకం, ఇది చెప్పింది సనాతన ధర్మం. అందరం మేమంతా ఒకటే కుటుంబం. అందుకే శంకరాచార్యుల వారు కాశీ వెడితే నాకే అన్నం పెట్టు, మా నా శిష్యులకి అన్నం పెట్టడం లేదు. మాతాచ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భవనత్రయం అన్నారు. మా అమ్మ పార్వతీదేవి, మా నాన్న పరమశివుడు, మా ఇల్లు మూడు లోకాలు, అందరికీ అన్నం పెట్టమ్మా అన్నారు. అది వసుధైవ కుటుంబకం. అందరూ అన్నం తినాలని కోరుకున్నటువంటి ధర్మం ఏదున్నదో అది సనాతన ధర్మం తప్ప కొంతమందే బాగుండాలని కోరుకోవడం ఈ ధర్మానికి తెలియదు. అందరూ బాగుండాలని కోరుకుంటుంది. కేవలం మనుష్యులు కాదు, శం ద్విపదే శం చతుష్పదే, రెండు కాళ్ళున్నవి నాలుగు కాళ్ళున్నవి అన్నీ బాగుండాలి. అంతే తప్ప ఎవరో కొద్ది మనుష్యులు బాగుంటే చాలు, పశువులు పోయినా పర్వాలేదు అలా అనదు. విశాల హృదయంతో మాట్లాడుతుంది. అటువంటి ధర్మమునందు ఈ ఉపాధి చాలా గొప్పది. కానీ ఈ ఉపాధితో పాటే సహజంగా వచ్చింది ఒకటి, ఏమిటో తెలుసా? వాసన. అందుకే గోవిందరాజస్వామి వారి గుళ్ళో స్వామివారితో పాటు మధుకైటభులు ఉంటారు. దాని అర్థం ఏమిటంటే భగవంతుడు ఎప్పుడు ఉన్నాడో భగవంతుడి ప్రతికూల శక్తులు కూడా అప్పుడే ఉన్నాయి. చాలామంది ఓ మాట అంటుంటారు, ఏమండి ఏమిటో ధ్యానం మొదలుపెట్టామండి, భక్తితో ఉన్నాం కానండి ఇంకా నాలో కొద్దిగా ఈ లక్షణాలు పోవట్లేదండి, అహంకారం ఉండిపోయిందండి, నేనన్న భావన ఉండిపోతోందండి, నా వాళ్ళు నాది అన్న భావన ఉండిపోతోందండి అంటారు. ఒక్క విషయం జ్ఞాపకం పెట్టుకోవాలి, ఈశ్వరుడు ఎంతటి సహజంగా ఉన్నాడో అంత సహజంగా వీళ్ళు ఉన్నారు. వీళ్ళు పోవడానికి ఈయన కాళ్ళు పట్టుకోవాలి. ఈయన కాళ్ళు పట్టుకోవడంలో వచ్చిన వైక్లభ్యంలో ఏమైందంటే కోట్ల సంవత్సరాలుగా మనసుకి ఒక బలం ఉంటుంది. దీన్ని మాత్రం మీరు జాగ్రత్తగా పట్టుకోవాలి సుమా. మనసుకి ఒక బలం ఉంటుంది, దాన్ని వాసన అంటారు. శరీరం పడిపోతుంది, మనసు వాసన నొదలదు. వాసన అంటే ఏమిటో తెలుసా? రుచిని దాచుకుంటుంది లోపల. దానికి రెండు లక్షణాలు ఉంటాయి, రుచి వాసన. మీరు ఎప్పుడైనా కొంచెం గమనించండి, మీ మనసుని మీరు గమనించే ప్రయత్నం చేయండి, మీకు అందుతుంది. రుచి అంటే దానికి అది దాని లక్షణం ఏమిటంటే సంకల్ప వికల్ప సంఘాతం. అది ఇప్పుడు ఏదో చెప్తుంది, అయిపోతుంది, వదిలేస్తుంది, మళ్ళీ ఇంకోటి చెప్తుంది, మళ్ళీ ఇంకోటి చెప్తుంది, మళ్ళీ ఇంకోటి చెప్తుంది. కన్ను చూడొచ్చు, కంటి లోపల రెటీనా చూడొచ్చు డాక్టర్ గారి దగ్గరికి వెడితే, చెవి చూడొచ్చు, చెవి లోపల కర్ణభేరి చూడొచ్చు డాక్టర్ గారి దగ్గరికి వెడితే, ఎదురుగుండా కనపడేటట్టుగా తెర మీద చూపిస్తారు. నా మనసు చూపించండి అంటే చూపించలేరు. అది సంకల్ప వికల్ప సంఘాతం, సూక్ష్మ శరీరం అది. ఇప్పుడు ఒకటి చెప్తుంది, ఒక్క రెండు నిమిషాలు ఆగారు, వదిలిపెట్టేసి ఇంకోటి తీసుకొస్తుంది, అది వదిలిపెడుతుంది, ఇంకోటి తీసుకొస్తుంది. అందుకే మనుష్యుడికి అత్యంత ప్రీతిపాత్రమైన విషయం ఏమిటంటే ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండడం. ఎందుకంటే లోపల ఉన్న మనస్సు యొక్క బలం, అది భగవత్ సంబంధం అయితే తరించిపోతాడు, ఇచ్చకాయ బుచ్చకాయ మాటలైతే పాడైపోతాడు. కాబట్టి ఇప్పుడు వాసనా బలాన్ని పట్టుకుంటుంది అది. రుచి అంటే ఏదో ఒక దాన్ని అనుభవించమంటుంది, అది ఊరికినే కూర్చోదు, ఒత్తిడి చేస్తుంది, ఏదో ఒకటి అనుభవించాలి. ఈ కంటితో అలా చూస్తూ అది బాగుంది అంటుంది, కాసేపు దాన్ని చూడాలి. విసిగెత్తింది అనుకోండి, చెవితో ఏదో వినాలి. చెవితో విసిగెత్తింది అనుకోండి, ఏదో దాన్ని ముట్టుకోవాలి. అది విసిగెత్తింది అనుకోండి, ఏదో తినాలి. అవసరం ఉండనివ్వండి, లేకపోనివ్వండి, ఆకలి వేయనివ్వండి, వేయకపోయినివ్వండి, ఏమీ లేవనుకోండి ఇంట్లో పిండి వంటలు అవి, ఆవకాయ పెచ్చు కడుక్కు తినేస్తాడు. ఎందుకు పోనీ ఆకలి వేసింది అని అడిగి అనుకోండి, లేదు, ఏదో ఒక ఇంద్రియాన్ని సుఖపెట్టాలి, అనుభవించాలి, తినేస్తాడు. మళ్ళీ మళ్ళీ చూస్తూ కూర్చుంటాడు. చేతిలో ఒక్కసారి ఇలా పట్టుకుని నొక్కడం మొదలు పెడితే 108 సార్లు మీకు రకరకాలు చూపించగలిగినవి ఎన్నో వచ్చాయి కలియుగం యొక్క లక్షణం. కాబట్టి అవన్నీ చూస్తూ కూర్చుంటాడు, అయిపోతూ ఉంటుంది జీవితకాలం, ఏ ఉపాసన ఉండదు, నడిచిపోతూ ఉంటుంది. ఇందులో రుచి చూస్తూ ఉంటుంది, తెలుసుకుంటూ ఉంటుంది, ఆ ఇది బాగుంది, ఇది బాగుంది, ఇది బాగుంది, కానీ వదిలిపెట్టేస్తుంది. దానికి ఉన్న లక్షణం అది. ఓ పనసపొట్టు కూర తిందనుకోండి, బాగుంది, వదిలేస్తుంది. ఓ ఒడియన్ తిందనుకోండి, బాగుంది, వదిలేస్తుంది.
కానీ కొన్ని కొన్నిటిని వదలదు, గట్టిగా పట్టుకుంటుంది. అది కావాలి, అది కావాలి, అది కావాలి, మళ్ళీ 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 దాన్నే అడుగుతూ ఉంటుంది. దీన్ని వాసన అంటుంది శాస్త్రం. మనసు ఏం చేస్తుందంటే గట్టిగా పట్టేసుకుంటుంది కొన్నిటిని. మనసు యొక్క కదలికలన్నీ దేని మీద ఉంటాయి అంటే ఊపిరి మీద ఆధారపడతాయి. ఊపిరి ఎంత వేగంగా తీస్తే మనసు అంత వేగంగా కదులుతుంది.